హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గంగధరనేప. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు లాక్డౌన్ కారణంగా ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సహాయం 1000 రూపాయలు మీకు అందేయలేదన్నది ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఆర్థిక సహాయం 1000 రూపాయలు అయితే అందిస్తుంది లాక్డౌన్ కారణంగా. ఫస్ట్ అయితే కొత్తగా రేషన్ కార్డు కలిగిన వాళ్ళందరికీ కూడా 1000 రూపాయలు అయితే అందించడం జరిగింది. అయితే ఇప్పుడు రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు కూడా అందించడం అయితే జరుగుతుంది. అయితే ఇది మీకు బయోమెట్రిక్ లేకుండా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది మోసం జరిగే అవకాశం ఏమైనా ఉందేమో అని చాలా మంది అపోహపడుతున్నారు. ఆ అపోహలన్నీ పోయేలా మీకైతే గవర్నమెంట్ సైట్ లో మీకు వచ్చిందా లేదా అనేది ఆన్లైన్ లో చెక్ చేసుకో. ఒకవేళ మీకు ఇక్కడ వచ్చినట్లయితే మీకు స్టేటస్ లో మీకు కనబడుతుంది. ఒకవేళ మీకు అందకపోతే వచ్చినట్టుంటే మీ యొక్క గ్రామ వాలంటీర్ అయితే కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీ గ్రామ వాలంటీర్ వాళ్ళ యాప్ లో మీకు అమౌంట్ అయితే రిసీవ్ చేసినట్టు ఫోటోస్ తీసుకుని అప్లోడ్ చేశారో అప్పుడైతే ఇక్కడ స్టేటస్ అప్డేట్ అయితే అవుతుంది. సో ఆ అప్డేట్ ఆధారంగా మీకు ఇక్కడ స్టేటస్ అయితే కనబడుతుంది. ఫ్రెండ్స్, ఇది కేవలం మీకు కొత్త రైస్ కార్డు కలిగిన వాళ్ళకి మాత్రమే ప్రజెంట్ అయితే డిస్ప్లే అవుతుంది. లేని వాళ్ళకైతే నో డేటా ఫైండ్ అని ఉంటుంది. నేను వీడియో చేస్తున్నప్పుడు అయితే ఓన్లీ రేషన్ కార్డు మాత్రం ఇది. ఇప్పుడైతే మీకు ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇన్ ఫ్యూచర్ లో మొత్తం అంత డేటా అంతా వచ్చే అవకాశం అయితే ఉందని నా యొక్క నమ్మకం. సో ప్రెసెంట్ అయితే మీకు కొత్త రేషన్ కార్డు నెంబర్ వల్ల ఎంటర్ చేయండి. అది ఎలాగన్నది ఆన్ స్క్రీన్ మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను కింద నిచ్చిన లింక్ ని క్లిక్ చేయడం ద్వారా మీరు డైరెక్ట్ గా ఇక్కడికైతే వచ్చేస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మనకి రేషన్ కార్డు స్టేటస్ చెక్ అని ఉంది కదా, ఇది గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన సైటు. ఇందులో వచ్చేదానికి మనకి ఇప్పుడు ముందు వరకు అయితే మనకి ఓన్లీ ఇక్కడ రేషన్ కార్డు మాత్రమే ఉండేది. ఇప్పుడైతే మీకు ఆధార్ కార్డు కూడా యాడ్ చేయడం జరిగింది. మన సంబంధించిన కొత్త రేషన్ కార్డు నెంబర్ ని ఎంటర్ చేయండి. ఒకవేళ మన పాత రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసినట్లయితే ఈ రకంగా నో డేటా ఫైండ్ అని వస్తుంది. మన కొత్త రేషన్ కార్డు నెంబర్ ఇచ్చి సబ్మిట్ చేయగానే మనకి కింద ఈ రకంగా అయితే మనకి కనబడుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెంబర్స్ నేము, అలాగే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ నేము, అలాగే స్టేటస్, డిస్టిక్, మండలు, తర్వాత సచివాలయము, అలాగే వాలంటీర్ నేము అనేది ఇక్కడ వస్తుంది మనకి. ఇక్కడ స్టేటస్ దగ్గర అమౌంట్ డిస్ట్రిబ్యూటెడ్ అని ఉంది. అయితే వీళ్ళకి ఆల్రెడీ అమౌంట్ ఇవ్వడం జరిగింది, అందుకని ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ అని వచ్చింది. ఒకవేళ అమౌంట్ తీసుకోకపోతే పెండింగ్ అని వస్తుంది. సో దాన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకి చూసినట్లయితే కంప్లీట్ గా మనకు ఒకవేళ ఇక్కడ ఏదైనా స్టేటస్ దగ్గర మనకి ఏమైనా ప్రాబ్లమేటిక్ ఉన్నట్లయితే ఇక్కడ మనకు కనపరుస్తున్న వాలంటీర్ ఎవరైతే ఉన్నారో మన విలేజ్ వాలంటీర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు మీ కొత్త రేషన్ కార్డు నెంబర్ తెలియదు అనుకున్నట్లయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన సెకండ్ లింక్ ని క్లిక్ చేయడం ద్వారా మీరు డైరెక్ట్ గా ఈ పేజ్ కి అయితే వచ్చేస్తారు. ఇది స్పందన అప్సెల్ సైట్ ఇది. సో ఇక్కడ మనకి రేషన్ కార్డు చెక్ ఉంది కదా, ఇక్కడ మీ యొక్క పాత రేషన్ కార్డు నెంబర్ కానీ లేదా మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ కానీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా చాలా మందికి నో డేటా ఫైండ్ అని వస్తుంది, చాలా మందికి కనబడట్లేదు. సో అదేంటంటే కొంచెం సైట్ లో ఉండడం వల్ల, కొంచెం డేటా బేస్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అలా అవ్వట్లేదు. కొంతమందికి అయితే ఓపెన్ అవుతుంది, నాకు తెలిసిన చాలా మంది కూడా ఓపెన్ అవుతుంది, అట్ ద సేమ్ టైం చాలా మంది కూడా ఓపెన్ కావట్లేదు. ఒకవేళ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూడండి, ఈ మిడిల్ లో మీకు న్యూ రైస్ కార్డు అని ఉంది కదా, న్యూ రైస్ కార్డు నెంబర్ ని దీన్ని కాపీ చేసుకుని నోట్ చేసుకుని అక్కడైతే మీరు ఎంటర్ చేయడం ద్వారా మీ యొక్క డీటెయిల్స్ అయితే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మీ 1000 రూపాయలు అందేయలేదు అనేది మీకు ఈజీగా తెలుస్తుంది. ఒకవేళ మీకు అందకపోయినా కానీ అందినట్టు స్టేటస్ ఉంటే మీ గ్రామ వాలంటీర్ని అయితే కాంటాక్ట్ చేయండి. కంపల్సరీ ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఇప్పటి వరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ పొందగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.